ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కావాలనిపిస్తుంది. కానీ ఆ తల్లి కటాక్షాన్ని కొందరు మాత్రమే పొందుతుంటారు. సరస్వతి కటాక్షం అందరికీ ఉంటుంది, విద్యావంతులుగా ఉండగలుగుతారు. కానీ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందడం అంత సులువు కాదు. ఎంతో కృషి చేయాలి, ఆ తల్లిని మెప్పించాలి, తల్లి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలంటే ఏమేం చేయాలో మన వీడియోస్లో నేను తెలియజేస్తున్నాను. ఇవాళ అట్లాంటిదే ఒక అద్భుతమైనటువంటి వీడియో. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీకు పరిపూర్ణమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏం చేస్తామో, ఏ చిన్న పరిహారం చేస్తామో ఈ వీడియో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క అష్టోత్తరం చేస్తాం కదా, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చేస్తాం కదా. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూతహితప్రదాయై నమః, శ్రద్ధాయై నమః, విభూత్యై నమః అంటూ మనం 108 నామాలు చెప్పుకుంటూ వస్తూ ఉండగా ఒక చోట బిల్వనిలయాయై నమః అని వస్తుంది. బిల్వనిలయాయై నమః అంటే బిల్వపత్రము, మారేడు చెట్టు, మారేడు దళము అంటాం కదా, ఆ యొక్క ఆకులలో లక్ష్మీదేవి ఉంటుంది. బిల్వనిలయాయై నమః అంటూ పూజేస్తాం. అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి కొలు ఉండేటటువంటి చక్కటి ప్రదేశం బిల్వపత్రము. అందుకే పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత ఎలా అవుతాడంటే ఆ తల్లిని తీసుకెళ్ళి ఆ తండ్రి దగ్గర పెడతాం. బిల్వపత్రాన్ని తీసుకెళ్ళి స్వామికి సమర్పించగానే ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు. త్రిజన్మ పాప సంహారం అంటూ మన పాపాలను తొలగించేస్తాడు స్వామి. ఏక బిల్వం శివార్పణం అంటాం. కాబట్టి ఈ బిల్వ నిలయాయై నమః అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇంట్లో ఖచ్చితంగా బిల్వం చెట్టు ఉండాలి, మారేడు చెట్టు ఉండాలి. ఖచ్చితంగా మీ ఇంట్లో మారేడు చెట్టును పెంచుకోండి. మీ మారేడు చెట్టుకి కాసినటువంటి చక్కగా చిరువులు లేనటువంటివి ఆకుల్ని జాగ్రత్తగా దానికి కొన్ని చెంబు నీళ్లు పోసి అనుమతి తీసుకుని, అమ్మా నేను పరమేశ్వర స్వామికి సమర్పించి లక్ష్మీ కటాక్షాన్ని ఇంకా పరిపూర్ణంగా పొందాలనుకుంటున్నాను, నీ అనుమతి కావాలి, నీవు 2 ఆకులు తెంపుకుంటానని అలాగా తెంపుకో అటకాటక వెళ్ళి ఏ చెట్టుది పెడితే ఆ చెట్టుది తెంపేసామనుకోండి, మన వ్యక్తిగత జాతకంలో చంద్రగ్రహము పాడైపోతాడు. ఇది ఎవరికి తెలియదు. ఎవరైతే జ్యోతిష్యం సబ్జెక్ట్లో డెప్త్గా వెళ్తాడో అతనికే తెలుస్తుంది. చంద్రుడు వృక్ష సంబంధమైనటువంటి వాటి వాడు. ఎప్పుడు మీరు చెట్లను పటాపటా ఎట్లా పెడితే అట్లా విరు చేస్తారో ఆనాటి నుంచి చూడండి, ఇక మెల్లగా మీకు స్లోగా మానసికంగా ఇబ్బందులు, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, తల్లిగారి ఆరోగ్యంలో చికాకులు. కొందరైతే చెట్లు ఇరగొట్టినందుకు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కాళ్ళు చేతులు విరుగుతుంటాయి. ఇష్టం వచ్చినట్టుగా టైంపాస్గా ఎక్కడ కనబడితే పటక్మని ఇరిచేస్తుంటారు. నేను చూశాను, నేను లిటరల్గా చూశాను. రావి చెట్టును కొట్టేసిన 6 నెలల్లోపు అతను కాలు ఇరిగింది. సో ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారు. అంటే ఇవి నిజంగా జరుగుతాయంటే నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మకం ఉండేటటువంటి విషయాలు నమ్మండి, నమ్మకం కలిగితేనే నమ్మండి. సో ఏమంటున్నానంటే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చెట్లకి హాని చేయకండి. మీ జాతకంలో చంద్రుడు పాడైపోతాడు. ఇక్కడ మనం బిల్వం చెట్టు తెచ్చుకుంటున్నాం, బిల్వం ఆకు తీసుకెళ్ళి పరమేశ్వరుడికి సమర్పిస్తున్నాం. రోజు మీరు బిల్వం చెట్టుకి పూజ చేయటం, చక్కగా నీళ్లు పోయటం చేస్తుంటే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వచ్చేసినట్టే. ఈ బిల్వం ఆకుల్ని మీరు గనక ఈశ్వరుడికి సమర్పిస్తే పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. ఈ బిల్వం ఆ చెట్టుని ఒక శుక్రవారం రోజున తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటే, ఒక మంచి శుక్రవారం రోజు కానీ, పున్నమి రోజు కానీ, సోమవారం కానీ, శుక్రవారం కానీ తీసుకొచ్చి మీ ఇంట్లో స్థాపన చేసుకొని పూజ చేసుకుంటున్నా, ఆ చెట్టుకి నీళ్లు పోస్తున్నా, మీకు మనీ ప్లాంట్ లాగా ఈ ప్లాంట్ పనిచేస్తుంది. అంత శక్తివంతమైనటువంటిది బిల్వం చెట్టు. కాబట్టి ప్రతి ఇంట్లోనూ బిల్వం చెట్టు ఉంచుకోవాలి. మీ ఇంట్లో బిల్వం చెట్టు లేదంటే తక్షణమే తెచ్చుకోండి, ఒక ఫ్రైడే తెచ్చుకోండి. మీకు ఎంత మార్పు కనబడుతుంది మీ జీవితంలో మీరే చూస్తారు. ఆ బిల్వం ఆకుల్ని పరమేశ్వరుడికి సమర్పించడం, ఇంకా విశేషంగా 3 ఆకులకి తేనె రాసి, అంటే ఒక ఆకుకి ఒక్క లీఫ్ తెంపితే దానికి 3 వస్తాయి ఇట్లా ఆకులు, ఒక చిన్నపాటి కొమ్మకి 3 ఆకులు వస్తాయి. ఆ 3 ఆకులకి తేనె రాసి నీ మనసులో సంకల్పం చెప్పుకొని పరమేశ్వరుడు సమర్పిస్తే ఆ సంకల్పం ఎట్టి పరిస్థితుల్లో స్వామి మీకు నెరవేర్చి తీరుతారు ఖచ్చితంగా. కాబట్టి ఈ యొక్క బిల్వం చెట్టు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో తెచ్చిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
సాధ్యమైతే శ్రద్ధాభక్తులతో ఎంతో తల్లికే సేవ చేస్తున్నట్టుగా, తల్లి యొక్క అనుగ్రహం కోసం నేను చేస్తున్నట్టుగా ఆ నీళ్లు తల్లికి స్వచ్ఛమైన నీళ్లు పట్టి పోస్తూ ఉండండి. ఆ చెట్టును సంరక్షించండి. మీకు ఆర్థిక సమస్యలు పటాపంచలైపోతాయి. తల్లి అనుగ్రహంతో ఎప్పుడూ మీకు ధనానికి లోటు లేకుండా తల్లి చూసుకుంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక సమస్యలు ఉన్న ప్రతి ఒక్కళ్ళింట్లో బిల్వం చెట్టు ఉండాలి. ఆ చెట్టుకు సేవ చేయాలి. సాధ్యపడితే, మీకు సాధ్యమైతేనేది, ఒక చెంచాడు పాలు ప్రతి శుక్రవారం ఆ చెట్టుకు పోసి నమస్కరించండి. అంతే, ఇంకేం చేయక్కర్లేదు. మీకు లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రక్రియలు చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి నా వీడియో షేర్ చేయండి. నా వీడియో చూడగానే లైక్ చేసి చూడండి. రికమెండేషన్లో 10 మందికి వెళ్తుంది. మంచి మంచి విషయాలు 10 మందికి వెళ్ళాలి. ఎక్కడో 10 మందో, ఓ 1000 మందో, ఓ 3000 మందో, 5000 మందో చూస్తూ అక్కడ ఆగిపోకూడదు. ఆ వీడియో 100,000 మందికి అది చేరాలి. ఆ విషయం చేరి వాళ్ళందరూ చేసుకోగలగాలి. కాబట్టి ఇటువంటి వీడియోస్ మీరు లైక్ చేస్తేనే ఎక్కువగా రికమెండేషన్లు వెళ్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.